హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ 6 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అనమాట. ఇది మేము చాలా రోజుల నుంచి అయితే యూస్ చేస్తున్నాం. సో దీన్ని ప్రాపర్గా ఎట్లా యూస్ చేయాలి, అలాగే దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అనే దాని గురించే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే వేయాల్సి ఉంటుంది కదా, కంపార్ట్మెంట్ చూసుకుంటే కనుక. సో దీన్ని అయితే క్లీన్ చేయలేదు ప్రెజెంట్. అసలు ప్రాపర్గా ఎట్లా క్లీన్ చేసుకోవాలనే దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి ఇందులో అయితే మనకి వాషింగ్ పౌడర్ కానీ లిక్విడ్ కానీ, ఇందులో మనకి వాషింగ్ పౌడర్ మనకి ప్రీ వాష్ కంపార్ట్మెంట్ అనమాట, ఇందులో వచ్చేసి మనకి కంఫర్ట్ వేసుకునే కంపార్ట్మెంట్ అనమాట. ఇందులో మన ఫీచర్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ మనకి ఇది పవర్ బటన్ అనమాట. సో పవర్ అయితే ఆన్ అయింది. ఇక్కడ చూడొచ్చు కొన్ని మోడ్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని మోడ్స్ ఉంటాయి మనకి ప్రీ ఫిక్స్డ్ మోడ్స్ అనమాట. ఇవి మనం డిఫాల్ట్గా అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ బేబీ కేర్ మోడ్లో వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూడొచ్చు 3 hours అయితే మనకి తీసుకుంటుంది. అదే ఇందులో మనకి వాటర్ అయితే మాత్రం 60 degrees బాయిల్ చేస్తుంది. అదే మనకి ఆర్పిఎం చూసుకుంటే 1000 ఉంది. దీంట్లో మన పిల్లలకు సంబంధించినవి దానికైతే వాడుకోవచ్చు. కొంచెం ఎక్కువ టైం తీసుకొని నీట్గా అయితే వాష్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెనిమ్. సో దీంట్లో మీకు జీన్ ప్యాంట్స్ అలాంటివి అయితే దీంట్లో వేసుకోవడానికి అయితే ఈ మోడ్ అనమాట. సో దీంట్లో వచ్చేటప్పటికి 73 minutes అయితే తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డెలికేట్స్. సో ఈ మోడ్లో వచ్చేసేటప్పటికి మనకి సిల్క్ ఐటమ్ కానీ లేదంటే ఫ్యాన్సీ వర్క్స్ ఉన్న శారీస్ కానీ అలాంటివి ఏమన్నా దీంట్లో అయితే వేసుకునే మోడ్ అనమాట. సో దీంట్లో వచ్చేటప్పటికి 35 minutes తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డైలీ వాష్. సో మేము ఎక్కువ యూస్ చేసేది ఇందులో యూస్ చేస్తాం. సో ఇందులో వచ్చి మ్యాక్సిమం డైలీ యూస్ చేసుకునే క్లాత్స్ అయితే ఇందులో వేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చి 64 minutes తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేది 15 minutes. ఇది క్విక్ వాష్ అనమాట. క్విక్ వాష్లో ఏంటంటే ఎక్కువ అయితే పట్టవు. సో ఒక రెండు చేతులు అట్లా వేసుకుని 15 minutes అయితే కంప్లీట్ చేసేస్తుంది అనమాట. సో దీంట్లో అయితే వాటర్ అయితే ఏం బాయిల్ అవ్వదు. నెక్స్ట్ మోడ్ వచ్చేటప్పటికి కాటన్. సో కాటన్లో చూసుకుంటే కనుక మనం దీన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో అయితే మనం మోడ్ని మనం కావాలి ఎట్లా కావాలంటే అట్లా సెట్ చేసుకోవచ్చు కాటన్లో. సో ఇందులో మీకు చూడొచ్చు కాటన్కి ఇది వచ్చేసి టెంపరేచర్ అనమాట. సో వాటర్ని అయితే ఈ టెంపరేచర్లో మనకి బాయిల్ చేసి మనకి వాష్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చి స్పిన్ మనకి ఉతికి ఆరబెడుతుంది కదా. సో ఇదైతే మనకి స్పిన్ అయితే మనం దీంట్లో సెట్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే నేను 1000 పెట్టాను. సో టెంపరేచర్ అయితే 90 పెట్టాను. అండ్ ఇంకా అలాగే ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి ఎక్కువ మరకలు ఉండి అట్లాగే ఎక్కువ ఉతకాలి అనుకుంటే కనుక మనం ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి మనం ప్రీ వాష్ కంపార్ట్మెంట్లో మనం పౌడర్ కానీ ఏదన్నా వేస్తే కనుక దాన్ని అయితే ఇంట్లో తీసుకుని అయితే వాష్ చేస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మోడ్లో ఇంకా ఎక్స్ట్రా ఇంకొకసారి అయితే జాడిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంక నెక్స్ట్ వచ్చేటప్పటికి సింథటిక్స్లో పెట్టామంటే కనుక మనకి 78 minutes అయితే తీసుకుంటుంది. అదే మన ఊల్ ఐటమ్స్ వీటిల్లో పెడితే కనుక మనకి 53 minutes అయితే తీసుకుంటుంది. సో ఓన్లీ మనం రిన్స్ అండ్ స్పిన్ అని పెట్టామంటే ఓన్లీ మనకి జాడిచ్చి ఆరేస్తుంది అనమాట. సో ఇది 20 minutes తీసుకుంటుంది. స్పిన్లో పెట్టామంటే కనుక ఓన్లీ స్పిన్ అయితే చేస్తుంది. ఇది 14 minutes అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఎట్లా కావాలంటే అట్లా సెట్ చేసుకోవచ్చు మోడ్స్ అయితే. అండ్ ఇంక ఇది వచ్చేసి డిలే అండ్. సో 64 minutes నేను ప్రీ వాష్ ప్రోగ్రామ్ అయితే నేను ఆల్రెడీ పెట్టాను. సో డిలే అండ్ పెట్టాము అనుకోండి, ఒక సపోజ్ ఒక 4 hours పెట్టాము. సో 64 minutes ఆల్రెడీ మనకి ఇది ప్రోగ్రామ్ అయితే ఉంది. 2 hours 56 minutes తర్వాత మిషన్ అయితే ఆన్ అయ్యి మీకు వాష్ ప్రోగ్రామ్ అనేది 4 hours లోపు కంప్లీట్ అయిపోయి మీకు ఆగిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సోక్ అనమాట. సోక్ ఏంటంటే మీకు ముందుగా నానబెట్టడం. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక డైలీ వాష్ పెట్టుకుని మీరు సోక్ని సెలెక్ట్ చేసుకున్నారనుకో, మీకు సోక్ చేసిన తర్వాత మీకు బట్టలను అయితే ఉతుకుతుంది అనమాట. సో ఇవి ప్రోగ్రామ్స్ అయితే. సో మీరు ఏదైనా సరే మోడ్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఈ బటన్ ప్రెస్ చేశారంటే కనుక మీకు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదైతే వచ్చి పవర్ బటన్. సో మీకు టెంపరేచర్ అండ్ స్పిన్ రెండు కూడా మీరు రెండు హోల్డ్ చేసి పట్టుకుంటే కనుక లాక్ అయితే అవుతుంది. అదే మీరు స్పిన్ అండ్ ఆప్షన్స్ పట్టుకుంటే కనుక మీకు సైలెంట్ మోడ్లోకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ టెంపరేచర్ అయితే మీరు వాటర్ని బాయిల్ చేయడానికి టెంపరేచర్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసి డెనిమ్ అట్లాంటివి పెట్టినప్పుడు మాత్రం 60 అట్లా పెట్టుకోండి. మీకు మనకి పిండి ఆరేసేది స్పిన్ అనమాట. సో దీనిలో మనకి మ్యాక్సిమం 1000 అయితే ఉంటుంది. అండ్ ఇంకా డ్రమ్ చూసుకుంటే కనుక మనకి ఇది డైమండ్ కట్ డ్రమ్ తోటి అయితే వస్తుంది అనమాట. సో డ్రమ్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మీరు వాష్ చేసినప్పుడు బట్టలు అయితే కనుక ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా అయితే వేయండి. అండ్ మీకు మ్యాక్సిమం తిరగేసి వేయడానికి అయితే ట్రై చేయండి. బటన్స్ డ్యామేజ్ అవ్వకుండా అయితే షర్ట్స్ అలాంటివి అయితే ఉంటాయి. సో అలాగే మనకి కాయిన్స్ కానీ అట్లాంటివి అన్న ఉంటే కనుక
కింద మనకి ఇంకొక కంపార్ట్మెంట్ ఒకటి ఉంది. సో ఇక్కడికైతే మనకి కిందకు వస్తాయి కాన్స్ కానీ బటన్స్ కానీ పిన్నిస్లు కానీ అలాంటివి ఏమన్నా మనకి ఇదైతే ఓపెన్ అవుతుంది అనమాట. సో టన స్క్రూ తోటి ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో ఒకదాని మీద ఒకటి ఇంకోటి ఇట్లా వేస్తే ఏంటంటే మీకు ఒకదాని మీద ఒకటి మీరు ఇలా లేయర్స్ కింద వేసుకుంటే మీకు ఉండ చుట్టుకుండా ఉండటంతో పాటు మీకు తీసుకునేటప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఈ టిప్ని అయితే యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పైన కొన్ని మనకి ఇక్కడ ఎర్రర్ కోడ్స్ అయితే మెన్షన్ చేశారు. సో DEDC అంటే కనుక డోర్ నాట్ క్లోజ్డ్ ప్రాపర్లీ అనమాట. సో మీకు ఇప్పుడు అప్పుడైనా మీకు ఈ ఎర్రర్ కోడ్స్ వస్తే కనుక మీరు పైన అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ 4E 4C అంటే కనుక వాటర్ సప్లై నాట్ సఫిషియంట్ అని, సో వాటర్ అయితే రావట్లేదు అని. SC అని మీకు కోడ్ వస్తే కనుక అవుటర్ బ్లాక్ వాటర్ రెయిన్ వాటర్ పైప్ అనేది బ్లాక్ అయినట్టు అనమాట. అండ్ ఇంకా UE UB అని వస్తే కనుక మెషిన్ మనకి అన్బాలెన్స్ అని చెప్పేసి ఇంకా ఎక్కువ వైబ్రేషన్ అవుతున్నట్టు. సో ఈ కోడ్ అయితే దానికి. అండ్ CE 3C అంటే కనుక సో మెషిన్ ఇస్ నాట్ ఫంక్షనింగ్ అని ఉంది. UE UC అంటే కనుక లో వోల్టేజ్ ఆర్ అన్స్టేబుల్ పవర్ అని ఉంది. సో ఇవి ఏమన్నా వస్తే కనుక మీకు సర్వీస్ సెంటర్ కి అయితే కాల్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనకి నెంబర్ అయితే మెన్షన్ చేశారు. సో జనరల్ గా వచ్చే ఇష్యూస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం దీన్ని ప్రాపర్ గా ఎట్లా క్లీన్ చేసుకోవాలి, అలాగే ఎట్లా నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ అ గ్రేట్ డే.